జై జయ శంకర హరహర శంకర శ్రీ కంచి పరమాచార్య వైభవం అది పంతొమ్మిది వందల తొంభై మూడులో నంగనల్లూరులో ఆంజనేయ స్వామి దేవస్థానం ప్రారంభం చేస్తున్న సందర్భం దేవాలయం పనులు త్వరగా జరుగుతున్నాయి చాలామంది భక్తులు కూడా వస్తున్నారు ఒకరోజు నేను పరమాచార్య స్వామి వారి ఆశస్సుల కొరకు వెళ్ళాను స్వామికి సాష్టాంగం చేసి నమస్కరించాను మహాస్వామివారు ఆశీర్వదించి నాతో ఇలా అన్నారు ఇక్కడికి వచ్చే చాలామంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారని చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది నన్ను ఆశీర్వదించి ఎంతో వాత్సల్యంతో ఆయన చాలా పెద్ద స్వామి కదా మరి ఎక్కువ ప్రసాదం నివేదన చేయాల్సి పడుతుంది కదా అని అడిగారు నేను వెంటనే ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాం పెరియవా అని బదులిచ్చాను ఉత్తి అన్నం మాత్రమేనా లేదు పెరియావా చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము నివేదనకు ఏమేమి తయారు చేస్తుంటారు ఉదయం నుండి చాలా రకాలు తయారు చేస్తుంటాము వెనపొంగల్ బెల్లం పొంగల్ పులిహోర మిరియాల అన్నం పెరుగన్నం అలా వరుసగా చేస్తుంటాము పెరియవ మరి వీటి కోసం చాలామంది భక్తులు వస్తుంటారు కదా కొంచెం గర్వంతో ప్రతిరోజు చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు ప్రసాదాలు ఏమీ మిగలవు అన్నాను మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు ప్రసాదాలు కొద్ది కొద్దిగా ఇస్తారా ఎక్కువ మొత్తంలో ఇస్తారా అని అడిగారు స్వామి అత్యయించిన గర్వంతో ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాం పెరియవా అని అన్నాను ఇక్కడికి వచ్చే వారి వద్ద నేను ఈ విషయం విన్నాను నిన్ను ఒక విషయం అడగదలుచుకున్నాను ప్రసాదాన్ని ప్రసాదంలాగా కొద్దిగా ఇవ్వాలా లేక భిజనంలాగా ఎక్కువ ఇవ్వాలా అని ఆతృతతో అడిగారు ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిలబడ్డాను మహాస్వామివారు నవ్వుతూ ఎందుకు అలా స్థానువులా నిలబడిపోయావు కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను అని అన్నారు కొద్దిగా సంశయిస్తూ వినయంగా లేదు పెరియవా భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడికి వస్తారు బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని అని ఇంకా నేను ముగించకుండగానే స్వామివారు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది కానీ నా ఉద్దేశం ప్రసాదాన్ని ప్రసాదంలాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి ఆకలి కొన్న వారిని కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి అని మన వేదాలు శాస్త్రాల్లో ఎన్నో చేయవలసినవి చేయకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి కొన్ని కేవలం మన స్వీయానుభావం వల్ల మాత్రమే అర్థమవుతాయి అని ఇతమిత్తంగా ఏమీ చెప్పకపోవడంతో అర్థం కాక నాకు ఈ విషయం అర్థం కాలేదు పెరియావా ఏది సరైనది ప్రసాదం కొంచెం ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా ఈ విషయంలో నాకు సహాయపడవలసింది అని అడిగాను లేదు లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది అప్పటిదాకా ఓపికగా ఉండు అని నన్ను ఆశీర్వదించి పంపారు ఇప్పుడు నేను పాండిచ్చేరి నుండి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఒక దేవాలయం నిర్మిస్తున్నాను అది ముప్పై ఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా పెద్ద ఆకుల్లో ఎక్కువ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ కొన్నిసార్లు నేనే ఆ ప్రసాద వితరణ చేస్తుంటాను ఇటీవల ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఆకులో కదంబం మరొక ఆకులో పెరుగన్నం పెద్ద మొత్తంలో ఇస్తున్నాము అక్కడే కూర్చుని తింటున్న కొంతమంది నా వద్దకు వచ్చారు అందులో ఒకరు చాలా నిష్ఠూరంగా నాతో మీరు సాంబార్ అన్నం పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు బాగుంది రుచిగా కూడా ఉంది కానీ మీకు ఒక సలహా ఇవ్వాలి అని ఉంది అని అన్నారు సాంబార్ అన్నానికి నంజుకోవడానికి పొరియల్ పెరుగన్నానికి తోడుగా ఊరగాయ ఇస్తే బాగుంటుంది ఆ మాటలు విని నేను అయ్యాను పంతొమ్మిది వందల తొంభై మూడులో పరమాచార్య వారి మాటలు ఒక్కసారిగా గుర్తువచ్చు లేదు లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది అప్పటిదాకా ఓపికగా ఉండు స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది ప్రసాదాన్ని ప్రసాదంలాగే కొద్దిగానే ఇవ్వాలి అని అపార కరుణా సింధుం శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం जय जय शंकरा हर हर शंकरा